రిషికి జ్వరం రావడంతో వసుధార రిషి పక్కనే ఉండి రాత్రంతా రిషికి సేవలు చేస్తుంది రిషికి తల మీద తడిగుడ్డ వేయటం అలాగే టాబ్లెట్ వేసి మంచినీళ్ళు తాపించటం అలాగే రిషిని కూర్చోబెట్టి సేవలు చేస్తూ ఉంటుంది ఇక రిషి కూడా వసదార చేతిని పట్టుకొని జ్వరంతో అలా పడుకుండిపోతాడు ఇక వసదార కూడా రాత్రంతా రిషి పక్కనే ఉండి రిషిని చూసుకుంటూ ఇక తెలియకుండానే వసదార కూడా బెడ్కి తలవాల్చి అలాగే నిద్రపోతుంది జ్వరం తగ్గిన తర్వాత రిషి లేచి కళ్ళు తెరిచి చూస్తాడు రిషి వసదార చేతిని పట్టుకొని ఉండటంతో రిషి లేచి కూర్చోడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అప్పుడే వస్తారా కూడా మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది సార్ తగ్గిపోయిందా అని చెప్పి వసదార టెంపరేచర్ని చూస్తూ ఉంటుంది ఏంటిది వస్తారా రాత్రంతా మెలుపుతూనే ఉన్నావా అని చెప్పి రిషి అంటూ ఉంటాడు అదేంటి సార్ మీకు జ్వరం తగ్గటం ముఖ్యం కదా నిద్రదేముంది అని చెప్పి వస్తారా అంటే అది కాదు వస్తారా అని చెప్పి అంటాడు రిషి చాలా థ్యాంక్స్ వస్తారా అని చెప్పి రిషి అంటే ఒక థ్యాంక్సేనా ఇంకేమీ లేదా అని చెప్పి వస్తారంటే అంటే ఇంకేం కావాలో అడుగు వస్తారా అని అంటూ ఉంటాడు రిషి నాకేమీ వద్దు సార్ మీరు నా పక్కనే ఉండాలి మీరే నాకు బలం నేను మీ నేడని సార్ అని చెప్పి వస్తారా చెప్తూ ఉంటే ఇక రిషి అయితే వసదార చేతిని పట్టుకొని వస్తారా వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు అసలు నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు వస్తారా అని చెప్పి రిషి అంటే మీరేం మాట్లాడకండి సార్ మీరు ఎప్పుడు నాకు తోడుగా నా పక్కనే ఉండాలి అని చెప్పి వస్తదారు చెప్తూ ఉండగా అప్పుడే దేవయాని వాళ్ళందరూ అక్కడికి వస్తూ ఉంటారు నానా రిషి టెంపరేచర్ తగ్గిపోయిందా అని చెప్పి దేవయాని వాళ్ళు అడుగుతూ ఉంటే తగ్గిపోయింది మేడం అని చెప్పి వస్తారా చెప్తూ ఉంటుంది సరే నేను వెళ్ళి కాఫీ తీసుకొని వస్తాను మహేంద్ర సార్ మీరు బ్రష్ చేపించండి రిషి సార్కి అని చెప్పి అనటంతో ఇక దేవయాన్ని మాత్రం షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది మేడం ఏంటి అలా చూస్తున్నారు మీకు కూడా కాఫీ తీసుకొస్తానులే అని చెప్పి వసదార కిచెన్లోకి వెళ్తుంది కాఫీ తీసుకురావడానికి ఇక జగతి మహేంద్ర ఆనందానికి అయితే అవతలే ఉండవు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్